హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్ స్పెలజీ. ఈ వీడియోలో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఈ చాప్టర్ సంబంధించి కొన్ని పార్ట్స్ అప్లోడ్ చేయడం జరిగింది, అంటే ఫ్లవర్ వరకు రావడం జరిగింది. సో ఫ్లవర్లో రిమైనింగ్ టాపిక్ ఏంటంది మనం ఇవి డిస్కస్ చేయండి జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, వీడియో కానీ నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లైక్స్ ఏ పెద్దగా రావట్లేదు, ప్రతి ఒక్కరు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కంటే నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూడడం జరుగుతుంది. మ్యాక్సిమం ఇది అంటే స్టడీ సంబంధించినటువంటి ఛానల్ కాబట్టి మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకుని, అంటే మీకు యూజ్ అవుతుంది వీడియోస్ అన్ని యూటిలైజ్ అవుతాయి అనుకున్న ప్రతి ఒక్కరు మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ ఫ్లవర్ సంబంధ రిమైనింగ్ పార్ట్స్ ఏంటంటే చూద్దాం. ఇన్ సిమెట్రీ, ఇప్పుడు సిమెట్రీ చూసుకుందాం. ద ఫ్లవర్ మే బి ఎక్టినోమార్ఫిక్. సో ఎక్టినోమార్ఫిక్ అంటే ఇక్కడ మనం రేడియల్ సిమెట్రీ అంటాం. సో ఎక్టినోమార్ఫిక్ లో జరిగే రేడియల్ సిమెట్రీ మనకు కనిపిస్తుంది, అంటే మనకి ఏదైతే జువాలజీ పాయింట్ రేడియల్ సిమెట్రీ గురించి మీకు ఐడియా ఉంటుంది. అలాగే ఫ్లవర్ కూడా, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ అనుకుందాం, సెంట్రల్ యాక్సిస్ బేస్ చేసుకుని ఏ డైరెక్షన్ లో కట్ చేసినా టూ ఈక్వల్ పార్ట్స్ అయితే వాటి మనం ఎక్టినోమార్ఫిక్ ఫ్లవర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇదే మనం రేడియల్ సిమెట్రీ కూడా అంటాము. ఇంకేంటంటే జైగోమార్ఫిక్ ఫ్లవర్స్ మనకి సపరేట్, ఇవి బైలెటరల్ సిమెట్రీ. అంటే ఫ్లవర్స్ అనేవి కొద్దిగా ఎలా ఉన్నప్పుడు ఏదో ఒక డైరెక్షన్ లో మాత్రమే టూ ఈక్వల్ పార్ట్స్ అవుతుంది, సెంట్రల్ యాక్సిస్ బేస్ చేసుకుని వర్టికల్ ప్లేన్ లో అవుతుంది మాక్సిమం. ఇంకా రిమైనింగ్ ఏ ప్లేన్ లో కూడా ఇది టూ ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. అలా అయితే మనం అంటే జైగోమార్ఫిక్ ఫ్లవర్స్ అంట. ఇలా మనకి సిమెట్రీ బేస్ చేసుకుని మనకి ఎక్టినోమార్ఫిక్ ఫ్లవర్స్ ఉంటాయి, అదేవిధంగా మనకి ఏంటంటే జైగోమార్ఫిక్ ఫ్లవర్స్ ఉంటాయి. సో వెన్ ఏ ఫ్లవర్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు ఈక్వల్ రేడియల్ హాల్స్ ఇన్ ఎనీ రేడియల్ ప్లేన్ పాసింగ్ త్రూ ద సెంటర్, సెంటర్ నుంచి పాస్ అవకాశంగా ఇలా ఉన్నదాన్ని మనం ఏమంటే ఎక్టినోమార్ఫిక్ ఫ్లవర్స్ అంటాం. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు, ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి, మస్టర్డ్, దత్తురా, చిల్లీ, అంటే ఇవే ఉంటాయి రిమైనింగ్ ఫ్లవర్స్ కాదని కాదు. సో ఇక్కడ మనకి ఎన్సీఈఆర్టీ పాయింట్ ఆఫ్ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఎక్టినోమార్ఫిక్ ఫ్లవర్స్ కి ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వెన్ ఇట్ కెన్ బి డివైడెడ్ ఇన్ టూ సిమిలర్ హాల్స్ ఓన్లీ వన్ పర్టికులర్ వర్టికల్ ప్లేన్, పర్టికులర్ వర్టికల్ ప్లేన్ లో మాత్రమే టూ ఈక్వల్ పార్ట్స్ అయితే, సో అటువంటి వాటిని మనం ఏమంటాం అంటే అటువంటి వాటిని మనం జైగోమార్ఫిక్ ఫ్లవర్స్ అంటాం. సో జైగోమార్ఫిక్ ఫ్లవర్స్ ఎక్కువగా పీ, గుల్మోహర్, బీన్, క్యాషియా అవ్వడం జరిగింది. సో ఎక్కువగా మాక్సిమం ఏదైతే ఫాబేసీ ఫ్యామిలీ ఉంటుందో ఆ ఫ్యామిలీ అని కూడా మాక్సిమం ఈ టైప్ ఉంటాయి ఈ జైగోమార్ఫిక్ ఫ్లవర్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏ సిమెట్రిక్ ఉంటుంది, అంటే సిమెట్రీలో ఏ అంటే ఆప్షన్ అర్థం, అంటే ఎలా కట్ చేసినా టూ ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. ఇట్ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ టూ సిమిలర్ హాల్స్ బై ఎనీ వర్టికల్ ప్లేన్ పాసింగ్ త్రూ ద సెంటర్. మనకి కెన్నాయి ఇచ్చారు ఎగ్జాంపుల్, గుర్తుపెట్టుకోవాలి. ఎక్టినోమార్ఫిక్ ఫ్లవర్స్ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మస్టర్డ్, దత్తురా, చిల్లి ఇచ్చాడు. జైగోమార్ఫిక్ ఫ్లవర్స్ ఎగ్జాంపుల్ పీ, గుల్మోహర్, బీన్, క్యాషియా ఇవ్వడం జరిగింది. ఏ సిమెట్రీ టూ ఎలా కట్ చేసినా సెంట్రల్ యాక్సిస్ బేస్ చేసుకుని టూ ఈక్వల్ పార్ట్స్ కాకపోతే అటువంటి వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే కెన్నా. ఇలా మనకి త్రీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చాడు. సో ఇది సిమెట్రీ బేస్. ఆల్రెడీ పైన మనం ఏంటంటే సెక్స్ పాయింట్ ఆఫ్ వస్తే బైసెక్స్ వల్ల యూనిసెక్స్ వల్ల ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. అలాగే థాలమస్ రెసెప్టాకిల్ కింద ఉంటుంది, దీనిలో ఏవేవి పార్ట్స్ ఉంటాయి, అందులో కేలిక్స్, కొరలా, కేలిక్స్, కొరలా, డిఫరెన్షియేట్ అయ్యంటే కేలిక్స్ కొరలా అంటాం, డిఫరెన్షియేట్ అవ్వకపోతే పెరేదని చెప్పి చెప్పడం జరిగింది, అంతా అయింది. తర్వాత ఏంటంటే ఈ సిమెట్రీ పాయింట్ ఆఫ్ లో త్రీ టైప్స్, ఎక్టినోమార్ఫిక్, జైగోమార్ఫిక్, ఏసిమెట్రిక్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లవర్స్ కెన్ బి ట్రైమిరస్, టెట్రామిరస్, పెంటామిరస్. ద ఫ్లవర్స్ అపాయింట్ అయ్యే సార్ ఇన్ మల్టిపుల్ ఆఫ్ త్రీ, ఫోర్ ఆర్ ఫైవ్ రెస్పెక్టివ్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రీ సెపల్స్ ఉన్నాయి, అలాగే త్రీ పెటల్స్, అంటే ఇలా త్రీ పెటల్స్ త్రీ సెపల్స్ కి ఉన్నాయి అనుకుందాం. అంటే ఒక ఫ్లవర్ లో ఏమున్నాయి, త్రీ సెపల్స్ ఉన్నాయి, అలాగే లేదు త్రీ పెటల్స్, లేదు అన్ని ఒకలా ఉన్నాయి అనుకుందాం, సిక్స్ ఉన్నాయి, లేదా త్రీ ఉన్నాయి అనుకుందాం. త్రీ ఉన్నా త్రీతో మల్టిప్లై అయిన సిక్స్ నైన్ ఇలా ఉన్నా సరే అటువంటి ఫ్లవర్స్ ని ట్రైమిరస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెపల్స్ మీరు కౌంట్ చేసినప్పుడు అందులో త్రీ ఉన్నాయి అనుకోండి, లేదు సిక్స్ ఉన్నాయి, నైన్ ఉన్నాయి, అటువంటి ఫ్లవర్స్ ఉన్నాయంటే ట్రైమిరస్ అంటే. బట్ టెట్రామిరస్ అంటే సెపల్స్ కానీ పెటల్స్ కానీ ఫోర్ ఫోర్ ఉంటాయి, ఎలా ఫోర్ ఉన్న ఫ్లవర్స్ కూడా మీకు కనిపిస్తుంటాయి, ఫోర్ కానీ ఎయిట్ కానీ ఇలా ఫోర్ తో మల్టిప్లై అయ్యే వాటిని మనం టెట్రామిరస్ ఫ్లవర్స్ అంటాం. లేదా పెంటా ఫైవ్ ఉండొచ్చు, టెన్ ఉండొచ్చు సెపల్స్ కానీ పెటల్స్ వాటి కౌంట్, అటువంటి వాటిని పెంటామిరస్ ఫ్లవర్స్. ఇలా మనకి ఈ ఫ్లవర్స్ అనేవి ట్రైమిరస్ ఫామ్ లో ఉండొచ్చు, అపెండిక్స్ బేస్ చేసుకొని టెట్రామిరస్ ఉండొచ్చు, పెంటామిరస్, ఇలా ఈ దీన్ని మనం చెప్తాం. సో నెక్స్ట్ చూడండి, ఫ్లవర్ అపెండిక్స్ అనేది మళ్ళీ అయిపోయింది. ఫ్లవర్స్ విత్ బ్రాక్ట్, సో ఇక్కడ మనకి ఏవైతే ఉన్నాయి బ్రాక్స్ అని ఉంటాయి. సో బ్యాక్స్ రెడ్యూస్ లీఫ్ ఫౌండ్ ఇన్ ద బేస్ ఆఫ్ ద పెడిసెల్. ఫ్లవర్ తాలూకు స్టాక్ ఏదైతే ఉందో, సో ఫ్లవర్ తాలూకు స్టాక్ దగ్గర ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్లవర్ అనమాట, ఇలా ఫ్లవర్ ఉంది. సో ఫ్లవర్ తాలూకు స్టాక్ దగ్గర మనం చూడండి, ఇప్పుడు మనం కరెక్ట్ ఇక్కడ వేడు విత్ బ్రాక్ట్, బ్రాక్స్ ఏమంటే రెడ్యూస్ లీవ్స్ ఫౌండ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద పెడిసెల్. ఈ ఫ్లవర్ తాలూకు స్టాక్ దగ్గర రెడ్యూస్డ్ ఫామ్ లో ఉన్నటువంటి ఉంటాయి, వీటిని మనం ఏంటంటే బ్రాక్స్ అంటాం. ప్రతి అంటే
అన్ని అన్ని ఫ్లవర్స్ ఉండడం లేదు, కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి. ఒకవేళ ఫ్లవర్స్ కానీ ఆ బ్రాక్ట్ ఉంటే బ్రాక్టియేట్ అంటాము, లేకపోతే ఈ బ్రాక్టియేట్ అంటాము. సో ఆ రకంగా మనకి ఈ ఈ ఏదైతే పెన్సెల్కి ఉంటాయో దాన్ని మనం అంటాం బ్రాక్స్, బ్రాక్టియేట్ అంటాం. అంటే బ్రాక్స్ ఉంటే, లేదనుకోండి బ్రాక్స్ కానీ లేకపోతే ఈ బ్రాక్టియేట్ అంటాం. ఇలా ఫ్లవర్ కింద ఏదైతే ఫ్లవర్ తాలూకా పెడిసెల్ ఉందో, పెడిసెల్ అంటే స్టాక్ ఫ్లవర్ పట్టుకుంటాం కదా, ఆ పట్టుకున్న దగ్గర మనకి లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటే వాటిని బ్రాక్స్ అంటాం. ఉంటే బ్రాక్టియేట్ అంటాము, లేకపోతే ఈ బ్రాక్టియేట్. సో ఇది దీనికి సంబంధించి. సో నెక్స్ట్ ఇక్కడ డయాగ్రామ్ కూడా వస్తే డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఇందులో మనకి ఏబిసిడి ఇచ్చారు, ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది, అంటే కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఏ మీరు చూడొచ్చు హైపోగైనస్ ఫ్లవర్, హైపోగైనస్. బి వచ్చేసరికి అండి పెరిగైనస్. బిసి రెండు కూడా పెరిగైనస్, రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. డి వచ్చేసరికి ఇది ఎపిగైనస్. సో హైపోగైనస్ అంటే తలమస్, ఇది తలమసు, ఇది తలమసు, ఇది తలమస, ఇది తలమస్, గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఏదైతే గ్రీన్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ వచ్చినా అది మనం తలమస్. తలమస్ అంటే సీట్ ఆఫ్ ద ఫ్లవర్ అని చెప్పుకున్నాం, అంటే రిమైనింగ్ ఫ్లవర్ పార్ట్స్ దాని మీద ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ స్టేజ్ లో, ఫస్ట్ స్టేజ్ లో మనకేంటి హైపోగైనస్ ఫ్లవర్, అంటే ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీని మ్యాటర్ చెప్తాం. ఇప్పుడు ఈ తలమస్ ఉంది, తలమస్ పైన మనకు ఓవరే ఉంది, ఇక్కడ చూసుకోండి ఇది ఓవరే. ఓవరే కింద నుంచి సెపల్స్, పెటల్స్, స్టెమెన్స్, ఓవరే కింద నుంచి వచ్చింది. అంటే ఓవరే పైన ఉంది, రిమైనింగ్ ఫ్లవర్ పార్ట్స్ అని కూడా కింద నుంచి వచ్చింది. ఇలా ఉన్న వాటి ఫ్లవర్ మన అంటే హైపోగైనస్ ఫ్లవర్స్ అంట. లేదు, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇది తలమస్. తలమస్ అనేది ఏంటంటే చిన్న కప్పులా ఉంది ఉంటూ దీనికి మధ్యలో, మధ్యలో మనకి ఏముంది ఓవరే ఉంది. రిమైనింగ్ అనేవి అవుతాయి దీనికి ఆఫ్ ఒక నుంచి ఫామ్ అయింది. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఓవరే పూర్తిగా రిమైనింగ్ టూ ఫ్లవర్ పార్ట్స్ కి పైన లేదు, అలానే పూర్తిగా కింద లేదు. దీన్ని మనం ఆఫ్ ఇన్ఫీరియర్ లేదు ఆఫ్ సుపీరియర్ అనొచ్చు. సో అలా చెప్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇలా ఉండాలి మనం అంటే పెరిగైనస్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ రెండు కూడా పెరిగైనస్. ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తారు, ఈ డయాగ్రామ్ తీసి ఈ మూడు వేస్తారు. మూడు ఇచ్చినప్పుడు ఇందులో ఏదైనా ఏది ఏదైనా అంటే మనం ఏమనుకుంటాం డైరెక్ట్ గాను ఇది హైపోగైనస్, ఇది పెరిగైనస్, ఇదేమో సారీ ఇది హైపోగైనస్, ఇది పెరిగైనస్, ఇది ఎపిగైనస్ అనుకుందాం. కానీ కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రెండు కూడా పెరిగైనస్ వస్తాయి. మరి హైపోగైనస్ ఎపిగైనస్ పాయింట్ ఆఫ్ లో వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇది ఓవర్, ఓవర్ ఏంటంటే తలమస్ ఒక మొత్తం టోటల్ క్లోజ్ చేసింది. క్లోజ్ చేసి తలమస్ ఈ ఓవర్ పైన నుంచి మనకి ఏమైనా సెపల్స్, పెటల్స్, స్టెమల్స్ వచ్చింది. అంటే పైన ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది ఓవర్ కింద ఉంది కాబట్టి దీన్ని మన అంటే ఇన్ఫీరియర్ ఓవర్ అంటారు. ఇక్కడ రిమైనింగ్ ఫ్లవర్ పార్ట్స్ కి ఓవర్ పైన ఉంది కాబట్టి సుపీరియర్ ఓవర్. సుపీరియర్ ఓవర్ ఏ ఫ్లవర్స్ లో ఉంటుంది? హైపోగైనస్ ఫ్లవర్స్. గుర్తుపెట్టుకోవాలి ఆఫ్ ఇన్ఫీరియర్ ఆఫ్ సుపీరియర్ ఓవర్ దేనిలో ఉంటుంది? పెరిగైనస్ ఫ్లవర్స్. మరి ఇన్ఫీరియర్ కింద ఉండదు ఓవర్, ఇన్ఫీరియర్ ఓవర్ ఎందులో ఉంటుంది? ఎపిగైనస్ ఫ్లవర్స్ లో ఇన్ఫీరియర్ ఓవర్ ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించింది. అలాగే చూడండి బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ కేలిక్స్, కొరల్లా, అండ్రీషియం, దీంతో ఓవర్ రెస్పెక్ట్ చేస్తూ ఎక్కడ తలమస్ పైన ఇవి ఏ విధంగా ఉన్నాయన్నది బేస్ చేసుకుని ద ఫ్లవర్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ హైపోగైనస్, పెరిగైనస్ అండ్ ఎపిగైనస్. ఇన్ హైపోగైనస్ ఏంటంటే ఫ్లవర్స్ ఆర్ గైనీసియం ఆక్యుపైస్ ద హయ్యర్ పొజిషన్, హయ్యర్ పొజిషన్ ఉంది. వైట్ అదర్ పార్ట్స్ ఆర్ సిచ్యువేటెడ్ బిలో ఇట్, దానికి కింద నుంచి వస్తాయి. అప్పుడు ఏమవుతుంది ద ఓవర్ ఇన్ సచ్ ఫ్లవర్స్ ఆర్ సెట్ టు బి సుపీరియర్ ఓవర్. ఈ సుపీరియర్ ఓవర్కి ఎగ్జాంపుల్ ఏంటి? మస్టర్డ్, ఇంపార్టెంట్, చైనా రోజ్, బ్రింజా, ఈ మూడు కూడా దానికి ఇచ్చాయి. సెకండ్ ఫామ్ చూద్దాం ఇక్కడ నుంచి. ఇఫ్ గైనీసియం ఇస్ సిచ్యువేటెడ్ ఇన్ ద సెంటర్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఫ్లోరల్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద రిమ్ ఆఫ్ ద తలమస్. రిమ్ ఆఫ్ ద తలమస్ ఉంది, సెంటర్ లో ఉన్నాయి, ఆల్మోస్ట్ అట్ ద సేమ్ లెవెల్, ఒకే లెవెల్ నుంచి. దీని మనం ఏంటంటే పెరిగైనస్ ఫ్లవర్స్. మరి ఇప్పుడు ఓవరీ ఏంటంటే ద ఓవరీ ఇయర్ సెట్ టు బి హాఫ్ ఇన్ఫీరియర్. హాఫ్ ఇన్ఫీరియర్ ఓవరీ ఎందులో ఉంటుందండి? పెరిగైనస్ ఫ్లవర్స్. ప్రజలు చెప్పుకున్నది దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? మంచి ప్లమ్ ఒకటి, రోజు ఒకటి, పీచ్ ఒకటి కూడా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఎపిగైనస్ ఫ్లవర్స్. ద మార్జిన్ ఆఫ్ ద తలమస్ గ్రో అపౌట్ ఎన్క్లోజింగ్ ద ఓవరీ కంప్లీట్లీ అండ్ గెటింగ్ ఫ్యూజ్డ్ విత్ ఇట్. సో ఇక్కడ మనకి అక్కడ ఏమైంది? ఇది ఓవరీ అనుకుందాం. ఓవరీకి ఏమైంది? తలమస్ కంప్లీట్ క్లోజ్ చేసింది. ఈ రెండు కలిసిపోయింది ఓవరీని, ఏదైతే మనకి తలమస్ వాల్స్ ఈ రెండు కూడా కలిసిపోయింట ఫ్యూజ్ అవుతాయి. ఇంకే ఫ్యూ అవి తిట్టనిచ్చాడు. ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఓవర్ అబోవ్ ద ఓవర్, ఓవర్ నుంచి పై నుంచి వస్తున్నాయి. హెన్స్ ద ఓవరీ ఈజ్ సెట్ టు బి ఇన్ఫీరియర్. ఇలా ఉన్న ఓవర్ ఏమంటే ఇన్ఫీరియర్ ఓవర్. సో దీనికి ఎగ్జాంపుల్ గోవా ఇచ్చారు, కుకుంబర్ ఒకటి ఇచ్చారు, అలాగే కుకుంబర్తో పాటు అండ్ రే ఫ్లవర్స్ ఆఫ్ సన్ఫ్లవర్. సన్ఫ్లవర్ లో టూ టైప్స్ ఆఫ్ ఫ్లోరెట్స్ ఉంటాయి, రే ఫ్లోరెట్స్ ఉంటాయి, అలాగే నెక్స్ట్ అంటే డిస్క్ ఫ్లవర్స్. సో ఇందులో మనకి రే ఫ్లోరెట్స్ అయితే మాత్రం ఉంటాయి. రే ఫ్లోరెట్స్ అనాలి అంటే సన్ఫ్లవర్ అనేది కంప్లీట్ ఒక ఇన్ఫ్లోరెసెన్స్, అది అందులో ఒక్కో దాన్ని మనం ఫ్లోరెట్ అని చెప్తుంటారు. సో అది ఇక్కడ వచ్చింది. సో దీని తర్వాత వచ్చేసరికి
పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ చూద్దాం. పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్, సో ఈచ్ ఫ్లవర్ నార్మల్లీ హ్యాస్ ఫోర్ ఓవర్స్, ఏంటంటే కేలిక్స్, కొరోలా, యాంబిస్టమ్, గైనస్. ఇది అలాగే మనం ఎప్పుడు చెప్తున్నాం, అవుటర్ ఓవర్ లో ఉండేంటంటే కేలిక్స్ అంటాము, గ్రీన్ కలర్ లో ఉంటాయి వీటిని. దానిలో తర్వాత ఉన్న వాటిని ఏంటంటే కొరోలా అంటాము. దానిలో తర్వాత వచ్చింది ఏంటంటే యాండ్రీషియం, సెవెన్స్ ఉంటాయి. లాస్ట్ వచ్చేటట్టు గైనేషియం. ఇలా మనకి ఫోర్ ఓవర్స్ లో ఫామ్ అవుతుంది. ఫస్ట్ కేలిక్స్ చూద్దాం. ద కేలిక్స్ ఈస్ ద అవుటర్ మోస్ట్ ఓవల్ ఆఫ్ ద ఫ్లవర్. ఫ్లవర్ లో అవుటర్ మోస్ట్ ఓవల్ కింద మనం ఏమంటుంది అంటే కేలిక్స్ ఉన్న జరుగుతుంది. అండ్ ద మెంబర్స్ ఆర్ బి కాల్డ్ సెపల్స్. గుర్తుపెట్టుకోవాలి, కేలిక్స్ లో ఉన్న మెంబర్స్ నేను అది 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 8 ఉండొచ్చు. సో అందులో ఉన్న మెంబర్స్ మనం సెపల్స్ అంటాం. అంటే ఫ్లవర్ కి కింద గ్రీన్ కలర్ లో ఉన్నవి ఏదైతే ఉందో ఆ గ్రీన్ కలర్ లో ఉన్నది ఏంటంటే గ్రీన్ కలర్ వచ్చింది ఇలా ఇలా మనకి ఫ్లవర్ కింద గ్రీన్ కలర్ వస్తుంది ఇలా. సో దీనిపైన మళ్ళీ మనకి ఏమవుతుంది కలర్ఫుల్ ఇలా. ఓకే, ఇలా గ్రీన్ కలర్ లో ఉన్న మనకి ఇక్కడ 4 చూపిస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఇటు 4 ఉంటే అటు 4 ఉంటే 8 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ మొత్తం గ్రీన్ కలర్ మొత్తాన్ని మనం అంటే కేలిక్స్ అంటాం. ఇందులో ఒక్కొక్క దాన్ని సపరేట్ చేస్తే దాన్ని ఏమంటే సెపల్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి, అంటే కేలిక్స్ లో మెంబర్స్ ఏమంటారంటే సెపల్స్ అంటారు. జనరల్లీ సెపల్స్ ఆర్ గ్రీన్ లీఫ్ లైక్ అండ్ ప్రొటెక్ట్ ద ఫ్లవర్ ఇన్ ద బడ్ స్టేజ్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైబిస్కస్ అంటే ఒక మందార మందార పుష్పాన్ని అది విరగ ముందు బడ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం చూసినప్పుడు ఏమవుతుంది గ్రీన్ కలర్ లో మొత్తం క్లోజ్ అవుతుంది. అంటే గ్రీన్ కలర్ లో క్లోజ్ చేసినంత ఎవరు కేలిక్స్ ఏ క్లోజ్ చేస్తారు. అంటే బడ్ స్టేజ్ లో ప్రొటెక్షన్ ఇస్తారు, అది అలా ఓపెన్ అవుతున్నప్పుడు రిమైనింగ్ ఫ్లవర్ పార్ట్స్ అని కూడా బయటకు వస్తాయి. సో బడ్ స్టేజ్ లో ఫ్లవర్ కి ప్రొటెక్ట్ చేసేది ఎవరంటే కేలిక్స్ అని చెప్పొచ్చు. ద కేలిక్స్ మేబి గ్యామోసెఫాలస్. గ్యామోసెఫాలస్ అంటే సెపల్స్ అన్ని కలిసిపోయి ఉన్నాయి. సో కలిసిపోయి ఉంటే మనం ఏమంటాము గ్యామోసెఫాలస్ అంటాము, లేదు ఫ్రీగా విడిపోయి దేనికైతే సెపల్స్ ఫ్రీగా ఉంది విడిగా ఉంటాయి మనం పాలిసెఫాలస్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కేలిక్స్ చూద్దాం. కేలిక్స్ వచ్చేసరికి సారీ కొరోలా చూద్దాం. కొరోలాకి వచ్చేసరికి కొరోలా ఇస్ కంపోజ్డ్ ఆఫ్ పెటల్స్. ఇవి దేనితో ఫామ్ అవుతుంది పెటల్స్ అంటే పైన మనం ఏదైతే రెడ్ కలర్ లో చెప్పుకున్నామో రెడ్ కలర్ లో చెప్పుకున్నాం అన్ని కూడా అంటే రెడ్ కలర్ అనే కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉండదు ఇప్పుడు కొరోలా. సో ఇందులో మెంబర్స్ మనం ఏంటంటే పెటల్స్. అవి ఎన్నో ఉండొచ్చు, వాటిని మనం పెటల్స్ అని చెప్పడం జరుగుతుంది. పెటల్స్ ఆర్ యూజువల్లీ బ్రైట్ కలర్ టు అట్రాక్ట్ ఇన్సెక్ట్స్ ఫర్ పాలినేషన్. ఇవి బ్రైట్ కలర్ లో ఉంటూ ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేస్తాయి పాలినేషన్ జరగడం కోసం. ఆ రకంగా యూజ్ అవుతాయి లైక్ కేలిక్స్ కొరోలా మేబీ ఆల్సో గ్యామోసెఫాలస్. సో ఇక్కడ మనకి కేలిక్స్ లా కొరోలా కూడా అవుతుంది ఇన్ కేస్ పెటల్స్ అన్ని కూడా కలిసిపోతే గ్యామో పెటల్స్ అంటాం, లేదు దేనికైతే ఫ్రీగా ఉంటే పాలీ పెటల్స్ అంటాం. ద షేప్ అండ్ కలర్ ఆఫ్ కొరోలా వేరీ జనరల్లీ ప్లాంట్స్. ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క కలర్ లో ఒక్కొక్క సైజ్ లో ఉంటుంది, మారుతుంటది. ఇప్పుడు కూడా కొరోలా అన్నింటిలో ఒకలా ఉండకపోవచ్చు, కానీ కేలిక్స్ మాత్రం మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ లో మనం గ్రీన్ కలర్ లోనే కనిపించడం జరుగుతుంది. ఇది మనకి ఇచ్చాడు. కొరోలా మేబీ ట్యూబులర్ బెల్ షేప్ ఫనల్ షేప్ వీల్ షేప్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అయితే మాత్రం ఇది ఉంటుంది. నెక్స్ట్ ఎస్టివేషన్. సో ఎస్టివేషన్ ఏంటంటే మనం నెక్స్ట్ వీడియో చూద్దాం, కొద్దిగా లెంగ్తీ ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.